హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కరోనా రెండవ దశలో రకరకాల వైరస్లు అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించి భారతదేశంలోనే కాకుండా అనేక దేశాల్లో ఇతర కరోనా వైరస్లతో పోల్చుకున్నట్లయితే డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరమైన వైరస్గా పరిగణించడం జరిగింది. అయితే కరోనా వైరస్ ఇప్పటికే మ్యూటేషన్ అవుతూ కొత్త రూపం సంతరించుకుంటుండగా ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లో 2 కరోనా పాజిటివ్ కేసుల్లో కొత్త వేరియంట్ను గుర్తించడం జరిగింది. దీన్ని కప్పా వేరియంట్ అని పిలుస్తున్నారు. ఇది త్వరగా వ్యాపించే లక్షణాలు ఉన్న వేరియంట్ అని వారైతే గుర్తించడం జరిగింది. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ హాస్పిటల్లో నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సీ పరీక్షల అనంతరం కప్పా వేరియంట్గా నిర్ధారించడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతానికి కప్పా వేరియంట్కి సంబంధించి 2 కేసులు అనేది నమోదు కావడం జరిగింది. ఇక ఏపీకి సంబంధించిన కరోనా బులెటిన్ కనుక చూసుకున్నట్లయితే గడిచిన 24 గంటల్లో 103 శాంపిల్స్ను పరీక్షించగా 3040 మందికి కరోనా పాజిటివ్ అనేది రావడం జరిగింది. కోవిడ్ వల్ల తూర్పుగోదావరిలో 4, చిత్తూరులో 2, అనంతపూర్, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం మరియు పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 14 మంది మరణించడం జరిగింది. అలాగే గడిచిన 24 గంటల్లో 4576 మంది పూర్తిగా కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. అత్యధికంగా కరోనా కేసులు ఈస్ట్ గోదావరిలో 659 నమోదవడం జరిగింది. అలాగే అతి తక్కువ కరోనా కేసులు 45 విజయనగరంలో నమోదు కావడం జరిగింది.